వెదర్ టైలర్స్. ఈ రోజు మన వీడియో ఏంటంటే చాలా స్పెషల్ అండి. నడుము లూజును బేస్ చేసుకొని బ్లౌజ్ మొత్తం ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. మనకు 32 సైజు, 34 సైజు, 36 ఇలా మీ సైజు ఏదైనా అవ్వనియండి. ఓన్లీ నడుము లూజు మాత్రమే మనం తీసుకొని ఇక్కడ మిగతా కొలతలంతా కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాము. అది ఏ విధంగా ఏ ప్రాసెస్లో అనేది ఈ వీడియోలో చూద్దామండి. అయితే ఇక్కడ వీడియో లెంత్ కాస్త పెరిగింది, అందువల్ల నేను ఈ వీడియోని పార్ట్1 పార్ట్2 కింద డివైడ్ చేసి ఈ రోజు మాత్రం పార్ట్1 కింద బ్యాక్ పార్ట్ వరకు మాత్రమే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఓకేనా? అయితే ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది, ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వేద టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ నడుము లూజు ఆధారంగా బ్లౌజ్ మొత్తం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. మనం నడుము లూజు ప్రకారంగా బ్లౌజ్ కట్ చేయడం ఎట్లా అనేది చూద్దాం. మనము ఒక విషయం అండి, బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ప్రతిసారి కూడా కస్టమర్ బ్లౌజ్ ముంగర్ వేసుకొని చెస్ట్ లూజ్ ఎంత ఉంది, నడుము లూజ్ ఎంత ఉంది, అన్ని కొలతలు కూడా మనం చెక్ చేసుకుంటాం. అది బాగానే ఉంటది. అట్లా ఎంతమంది కన్ చేస్తారు మీరు? ఇప్పుడు మీకు అలవాటైన కస్టమర్స్ ఒక 20-30 మంది ఉన్నారండి, వాళ్ళ లేకుంటే కొత్త వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ బ్లౌజులు, ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా మీరు అన్ని కొలతలు చూసుకోవాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది? అట్లాంటప్పుడు ఏం చేయాలి, ఒక మెథడ్ అనేది ఫాలో కావాలి. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే టైం చాలా సేవ్ అవుతుంది, అదే విధంగా మనకు బ్రెయిన్ కూడా ఖరాబ్ కాదు. ఇప్పుడు మనము నడుము లూజు 30 ఇంచులు తీసుకుంటున్నాను నేను. అంటే ఏంటి, 30 ఇంచుల నడుము లూజు అనేది నేను తీసుకుంటున్నా. ఇప్పుడు 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే చిన్న సైజు, అంటే 30 ఇంచుల కంటే పెద్ద ఉంటే ఎక్కువ సైజు, ఈ ప్రకారంగానే మనం మెజర్మెంట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు 30 ఇంచుల నడుము లూజు అనేది తీసుకోండి. ఇప్పుడు 30 ఇంచెస్ అనేది మనం లూజ్ నడుము లూజ్ తీసుకున్నాము. 30 ఇంచెస్ ని 4 భాగాలు చేసుకోవాలి. మనకు క్యాల్కులేటర్ అవన్నీ పని లేదు, మనకి ఇక్కడ ఈజీ మెథడ్ మీకు బండ గుర్తులుగా ఈ 30ని 4 భాగాలు చేసుకోవాలి. అంటే ఈ చివరి ఉంది కదా, దీన్ని ఇక్కడ వరకు 30 నెంబర్ వరకు పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు సగం వచ్చేస్తుంది. ఇక్కడ 15 ఇంచులు అనేది సగం వచ్చేసింది. అంటే 15లో మళ్ళీ సగం చేసుకోవాలి. అప్పుడు ఈ చివరిని 15 దగ్గర పెట్టుకోవాలి. అంటే మనకు ఈ క్యాల్కులేటర్ చేసుకోవడం అనేది పెద్ద తలకే నొప్పి పని లేదు. ఇవో 7.5 వచ్చేసింది. అంటే 30లో మనకు 4 భాగము 7.5 అనమాట. అట్లా ఇప్పుడు మీ నడుము లూజు ఎంత ఉన్నది, దాన్ని కూడా ఇదే ప్రాసెస్ లో 4 భాగాలు చేసేసుకోండి. ఇప్పుడు నేను 7.5 అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు 7.5 నేను మార్కింగ్ చేసుకున్నాను కదా, ఈ బ్యాక్ పార్ట్ లో టక్స్ వేస్తాం మనము. ఆ టక్స్ కోసం ఖచ్చితంగా 1 ఇంచ్ తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇది టక్స్లు ఏసీ అయ్యినట్టు ఏదో 0.5 ఇంచ్ పట్టుకొని వేసేస్తారు. అట్లా వేయొద్దు. అట్లా వేయడం వల్ల బ్యాక్ పార్ట్ అనేది పైకి లేచినట్టు అవుతుంది. మీరు ఖచ్చితంగా 0.5 ఇంచ్ అనేది టక్స్ పట్టుకుని వేయాలి. అప్పుడు దానికోసం 1 ఇంచ్ తీసుకుంటాం. తర్వాత ఖర్చుకు కావాలి కదా, మనకు ఖర్చుకు అనేది 2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. చాలా వరకు చాలా మంది తక్కువ ఖర్చు తీసుకుంటారు. ఎప్పుడైనా కూడా ఖర్చు 2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకేంది, నడుము లూజ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే చెస్ట్ లూజ్ మార్కింగ్ ఎట్లా అండి, మాకు చెస్ట్ లూజ్ లేదు కదా అనుకోవచ్చు. ఇప్పుడు నడుము లూజ్ మనం ఎంత తీసుకున్నాం, ఇక్కడ 30 ఇంచులు తీసుకున్నాం. నేను చూపించేది 30 నెంబర్ అండి. మీ నడుములు ఎంత ఉంటే అంత ప్రకారంగా మీరు వేసేసుకోండి. ఇప్పుడు 30 ఇంచుల నడుము లూజ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు చెస్ట్ లూజ్ దీనికి ఏం చేయాలి అంటే 4 ఇంచెస్ యాడ్ చేయాలి. చెస్ట్ లూజ్ 4 ఇంచెస్ యాడ్ చేస్తే 34 ఇంచెస్ వస్తుంది. అంటే మీ నడుము లూజు ఎంత ఉన్నా సరే దానికి 4 ఇంచులు అనేది మీరు యాడ్ చేసుకోండి. అప్పుడు ఎంత వచ్చింది మనకి, చెస్ట్ లూజు 34 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఈ 34ని కూడా మనం 4 భాగాలు చేసుకోవాలి. ఆ 4 భాగం ఏమైతుంది మనకు, 8.5 ఇంచెస్ వస్తుంది. అంటే 34కి 4 భాగాలు చేస్తే 8.5 ఇంచెస్ వస్తుంది. ఈ 8.5 అనేది చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉన్నదో. మనము బ్లౌజ్లా ఎప్పుడు కూడా అన్ని కొలతలు అనేది తీసుకోవద్దు, చాలా టైం వేస్ట్ అవుతుంది. దానికి మళ్ళీ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు నడుము లూజ్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు కావాలి. ఈ బ్లౌజ్ పొడవు అనేది దేనికి కూడా సంబంధం లేదండి, మన కస్టమర్ సైజ్ బ్లౌజుల నుంచి అయినా తీసుకోవాలి, లేదంటే కొలత ప్రకారంగానైనా తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ పొడవు అనేది ఇప్పుడు నేనైతే 14 ఇంచులు తీసుకుంటున్నాను. ఏది, బ్యాక్ పార్ట్ పొడవు. అప్పుడు మనం ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి కదా, దానికోసం నేను 15 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. ఇగో ఇక్కడ నుంచి నేను 15 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకున్నాను. అంటే మీ బ్యాక్ ఎంత పొడవు మీరు వేసుకోవాలనుకుంటున్నారు, దాని ప్రకారంగా మీరు బ్యాక్ హైట్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ హైట్ వేసుకున్నారు కదా, ఈ హైట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు ఏమైంది, నడుము లూజ్ వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చింది, బ్యాక్ లెంత్ కూడా వేసుకున్నారు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో షోల్డర్ వేసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ వేసుకోవాలి కదా, మరి షోల్డర్ ఎట్లా అండి, ఈ నడుము లూజ్ ప్రకారంగా షోల్డర్ ఏమన్నా వేసుకోవచ్చా? అంటే ఖచ్చితంగా నడుము లూజ్ ప్రకారం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 30 ఇంచులు కదండి తీసుకున్నాము నడుము లూజు,
అంటే మనకేంటి 30 ఇంచుల కంటే చిన్న ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇది స్మాల్ సైజు, అంటే స్మాల్ అంటే చిన్న సైజ్ అనుకోండి, 30 ఇంచుల కంటే పైన ఉందనుకోండి పెద్ద సైజు కింద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ ఎట్లా తీసుకోవాలి, నేను 30 ఇంచుల సైజు కదా తీసుకున్నాను దానికోసం అని చెప్పేసి నేను చిన్న బ్లౌజ్ కదా అందుకు నేను 5 ఇంచెస్ అనేది ఇస్తున్నాను షోల్డర్ కి. అంటే ఇది కూడా డబల్ ఫోల్డింగ్ మీద. అదే మీరు ఇప్పుడు 30 ఇంచుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక 1/2 ఇంచ్ అనేది దీనికి యాడ్ చేసుకోవాలి, 5.5 తీసుకోవాలి. అంతే, ఇక్కడ పెద్ద చేంజెస్ ఏమి ఉండవు, మీకు ఒకటేనండి చిన్న బ్లౌజా పెద్ద బ్లౌజా అదొకటి మీరు బాగా గుర్తు పెట్టుకోండి. దాని మీదకి వెళ్ళి మీరు ఇవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చిన్నది కదా 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 5 ఇంచెస్ తీసుకున్న తర్వాత మధ్యలో కూడా ఒక దగ్గర 5 ఇంచెస్ పెట్టుకోవాలి. దీనికి ఒక లైన్ అనేది పైనుంచి కింది వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ తీసుకోవాలి కదా, ఈ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది మనకు డౌట్ ఉంటుంది. ఆ డౌన్ కోసం ఏంటంటే మనకు చిన్న సైజ్ ఉన్నా పెద్ద సైజ్ ఉన్నా కూడా ఈ చంక డౌన్ లో ఎలాంటి మార్పులు ఉండవండి. డైరెక్ట్ గా 6 ఇంచెస్ అనేది మీరు తీసుకోవచ్చు. ఏ సైజ్ ఉన్నా సరే మీరు 6 ఇంచెస్ అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అదే 6 ఇంచెస్ కూడా మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని దీనికి కూడా స్ట్రేట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే మనకేంటి ఇక్కడ, అంటే మీకు బండగుర్త అనమాట, ఇది 6 ఇంచులు అనేది పక్క తీసుకోవాలి. డౌన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ రౌండ్ తీసుకుంటాం. చాలా మంది చంక రౌండ్ తీసుకునేటప్పుడు పొరపాటు ఏం చేస్తారంటే ఇది ఎంత లెంత్ పెట్టుకోవాలి అనేది ఏం చూసుకోరు, అప్రాక్సిమేట్లీ వేసేస్తారు. అట్లా ఎట్లేస్తారు, అప్పుడు చంక పట్టేసినట్టు అవుతుంది, లేదంటే వదులొదులుగా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే నడుము రోజు 30 ఉంది కదా, 30 ఉన్న వాళ్ళకు అంటే చిన్న సైజ్ అని చెప్పేస్తున్నాను నేను, చిన్న సైజు బ్లౌజ్ ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ అనేది లెంత్ పెట్టుకోవాలి. ఇక క్రాస్ గా మార్కింగ్ వేసుకోవాలి మూల నుంచి, 1/2 అనేది పెట్టుకోవాలి. ఏది చిన్న సైజు, ఒకవేళ పెద్ద సైజ్ అనుకోండి 30 నెంబర్ కంటే పైన ఉన్నది వాళ్ళకి 1/2 మార్కింగ్ చేసుకోవాలి, అంటే 1/2 ఇంచ్ అనేది పైకి యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, వేరే ఏం తికమక్కలు ఏమి ఉండవు. ఇలా చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా మంది. ఇప్పుడు నేను చిన్న బ్లౌజ్ తీసుకున్నాను కదా 1/2కు నేను మార్కింగ్ చేసుకున్నాను, ఇదిగో చూడండి 1/2తో నేను ఇదిగో చక్కగా రౌండ్ చేసేసాను. అంటే చాలా వరకు రౌండ్ అనేది కూడా ఈ స్కేల్స్ వాడాలి, మంచి మెజర్మెంట్ అనేది వేసుకోవాలి. ఏదో అప్రాక్సిమేట్ చేయి వంకుతుంది, కొంచెం వంకర పోతుంది, అప్పుడు కస్టమర్ బ్లౌజ్ కదండి. మనం ఎప్పుడైనా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రౌండ్ తీసుకునేటప్పుడు మనము ఇక్కడ 2 ఇంచెస్ అనేది కచ్చుకుంది. ఇదేంది చెస్ట్ లూజ్, ఇదేంది కచ్చు కోసం పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు ఈ రౌండ్ అనేది చెస్ట్, ఈ చెస్ట్ లూజ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దాటేసి పైకి పోవద్దు. చాలా మంది అనేది ఇట్లా పైకి తీస్తారు, అట్లా తీయొద్దు, పైకి కిందికి తీయొద్దు. ఎప్పుడైనా ఈ మార్కింగ్ ఉంది కదా దీని లోపలనే మనం రౌండ్ తీసుకోవాలి. అట్లనే ఈ పైనుంచి కూడా ఇక్కడ దాదాపు ఒక 2 ఇంచులు లేదంటే 2.5 ఇంచుల వరకు ఇక్కడ డౌన్ ఇక్కడ వరకు ఇక్కడ నుంచి అనేది మనం స్టార్ట్ చేయాలి. అప్పుడు మనకు చంక రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా 2 ఇంచులు, ఈ 2 ఇంచుల వరకు అనేది ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇదేమో ఒరిజినల్ మార్కింగ్ అంటే అర్థమైపోతుంది. మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా 2 ఇంచెస్ మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ అనేది జాయింట్ వేసేసుకోవాలని మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు బ్యాక్ డీప్ అనేది ఇది కూడా అంతేనండి, బ్యాక్ డీప్ కూడా మనం కొలతల ప్రకారం ఏమి ఉండదు, ఇది ఎవరెవరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది డీప్ ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది పైకి తీసుకుంటారు, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి. నేనైతే ఇక అప్రాక్సిమేట్ గా నేను ఒక దగ్గర అయితే వేసేస్తున్నానండి. మీకు ఎప్పుడు కూడా ఈ బ్యాక్ డీప్ అనేది సైజు బ్లౌజ్ను బట్టి తీసుకోవాలి. ఇక్కడ మీరు షోల్డర్ లెంత్ అనేది తగ్గించి తీసుకున్నారు అనుకోండి, షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇప్పుడు 5 ఇంచెస్ తీసుకున్నారు కదా, 5 ఇంచెస్ నా 3 ఇంచెస్ అనేది ఇది షోల్డర్ కి తీసుకోవాలి. అంటే షోల్డర్ కి ఎక్కువ తీసుకోవాలి, ఇక్కడ 2 ఇంచెస్ అనేది మిగులుతుంది. అంటే మనకు నెక్ కంటే ఈ షోల్డర్ వెడత అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏందైతే మనకు షోల్డర్ అనేది డ్రాప్ కాకుండా ఉంటుంది. ఇక్కడ తక్కువ తీసుకోవద్దు ఎప్పుడైనా. ఓకేనా, ఇగో ఇప్పుడు నెక్ కూడా రౌండ్ చేసేసుకున్నాము, ఇప్పుడు అయిపోయింది కదండి. ఇప్పుడు మీకు ఈ బ్యాక్ పార్ట్ లో కంప్లీట్ గా క్లియర్ గా మీకు మెజర్మెంట్ అనేది వచ్చేసింది కదా. నడుము లూజ్ ప్రకారంగా చెస్ట్ లూజ్ చేసేసుకున్నాము, షోల్డర్ వేసుకున్నాము, చంక రౌండ్ కూడా వేసేసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు మనకి చంక రౌండ్ వచ్చింది. అంటే ఈ చంక రౌండ్ కూడా నడుము లూజ్ బేస్ అయి ఉంటుందండి. ఇప్పుడు నడుము లూజ్ కి మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము, 7.5 తీసుకున్నాము. అంటే 30లో 4 భాగం తీసుకున్నాము కదా. ఇప్పుడు ఈ 7.5 అనేది ఇక్కడ మనకు మ్యాచ్ అయిపోవాలి. ఈ ఇగో 1/2 ఇంచ్ అనేది షోల్డర్ జాయింట్ కి వెళ్ళిపోయింది. అంటే మనకు ఇగో ఇక్కడి నుంచి ఈ చంక భాగం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ షోల్డర్ ఈ చెస్ట్ జాయింట్ ఉంది కదా సైడ్ జాయింట్, ఇక్కడ వరకు. అంటే ఈ లెంత్ కూడా మనకు 7.5 రావాలి ఖచ్చితంగా. ఇదిగో చూడండి, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇగో ఈ టేప్ ప్రకారంగా తీసుకోవాలి. చూడండి 7.5 వచ్చింది. అంటే 7.5 కంటే ఒక 1/2 ఇంచ్ అట్లా అటు ఇటు వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి. కొంచెం 1/2 ఇంచ్ అంత వస్తే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ నడుము లూజ్ లో 4వ భాగంకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ బ్యాక్ పార్ట్ లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ లో చెప్పండి, కంపల్సరిగా రిప్లై ఇస్తాను.